తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు, నేను వసంత. సో ప్రస్తుతానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయం అంతా చాలా రసవత్తరంగా మారింది. ఇక ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా చేవెళ్ళ అంటే చాలా ముఖ్యమైనది. అలాగే కొంత హాట్ సీట్గా ఉన్న ఈ చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, సో చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో అసలు రాజకీయం ఎలా ఉందనేది కూడాను మనతో పాటు ఉన్నారు. శేర్లింగపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మనం ఉన్నారు, మనం మాట్లాడదాం. అలా చెప్పండి, అంటే ఈ ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు ప్రజలతో పాటు మీరు? ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రచారంలో ప్రత్యేకంగా మేము గమనించింది ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఉన్నారు. వాళ్ళకొక భావన ఏమైందంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తప్పు నిర్ణయం వల్ల రాంగ్ వ్యక్తిని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి ఛాయిస్లో బెస్ట్ ఛాయిస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సానుకూలంగా ఉంది కాబట్టి ప్రజలు ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాని ప్రతిఫలమే ఎక్కడ ప్రోగ్రాంలు పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా యువత కానీ మహిళ కానీ సీనియర్ సిటిజన్ కానీ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి మోదీ నినాదంతో ముందుకెళ్తున్నారు, మోదీ గ్యారంటీ అని చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మోదీ మేనియా పనిచేస్తుందని చెప్తున్నారు. మరొక వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, సో మీ నాయకులంతా ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇక్కడ మంచి క్యాండిడేట్ను కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. రంజిత్ రెడ్డి అన్న గారు అందరికీ సుపరిచితులు. 5 ఏళ్ళ వాళ్ళ ఒక వ్యవధిలో వారి వ్యక్తిగతంగా ఒక మంచి మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. మా వ్యక్తే మాకు బలం, మా పార్టీకి బలం, మా గెలుపుకు కూడా మా వ్యక్తే బలం. దీనికి తోడు రేవంత్ అన్న చరిష్మా, రాహుల్ గాంధీ ఏ విధమైనటువంటి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాడో, దేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రి ఈ విధంగా జోడో యాత్ర అనే పేరు మీద కానీ న్యాయ యాత్ర అనే పేరు మీద కానీ ఇప్పటివరకు ఎవరు చేయలే. అదొక చరిత్ర ప్రభంజనం వారు సృష్టిస్తున్నటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు మాకు ఏ మాన్యా పనికిరాదు. రేవంత్ అన్న గారి 6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి మన 5 న్యాయ గ్యారంటీలు, ఇవే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష. ప్రజలు వీటినే చూసి ముందుకొచ్చి వివిధ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఎన్నికలైనా ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా బయటకు వచ్చి ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి, అందులో తప్పే ఉంది అని చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? మా ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజాప్రతినిధి కూడా మరి ఏదైతే సమాచార మాధ్యమం ఉందో రావచ్చు. మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, మాట్లాడవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏ కోణంలో నుంచి అయితే మేము చేసిన ఫోన్ ట్యాపింగ్ తప్పేముంది అని ఏదైతే అంటున్నారో అది చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయం. అది తప్పు ఒప్పు అనేది చట్ట పరిధిలో తప్పకుండా కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతవరకు ఇది సమంజసం? ఒక కానిస్టేబుల్ సుమారు 42 మంది మహిళలను లోబరుచుకోవడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇది కూడా మరలా ఇది ఫోన్ ట్యాపింగ్ తప్పేమున్నదంటే దానికి ఏం మనం మాట్లాడతాం? ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను సంరక్షించుకోవాలి, ప్రజల యొక్క హక్కులను కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధమైనటువంటి వాక్యాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఫోన్ ట్యాపింగ్ తప్పేమున్నదంటే ఎట్లా ట్యాప్ చేస్తావు? నీకు ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అనేది ఉండదు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ముందుకొచ్చిన వాళ్ళు వాళ్ళు కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అట్లా ఎప్పుడు కూడా ట్యాపింగ్ చేయలేదు. ఇప్పటివరకు ఎన్ని జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి? ఇప్పటివరకు ఎప్పుడన్నా అట్లా అయిందా? ఎన్నో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, పార్లమెంట్ ఎలక్షన్ అయినా, ఎప్పుడన్నా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడన్నా చూసినామా, విన్నామా?
దాన్ని ఒక ప్రత్యేకంగా కేంద్ర బిందువుగా ఈరోజు వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే విధంగా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా హింసించి టార్చర్ పెట్టి ఇలాంటి ఏదైతే ఈవెన్ ఒక పోలీస్ అధికారి చిన్న స్థాయి ఉన్నటువంటి పోలీస్ అధికారి కానిస్టేబుల్ 42 మందిని మహిళలను వశపరుచుకొని వాళ్ళను మానసికంగా క్షోభ గురి చేసి అనేక విధాలుగా క్షోభ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో గిదా మాట్లాడవలసిన పద్ధతి. ఇది కరెక్టేనా? ఇది అందరు కూడా ప్రజానీకం ఆలోచన చేయాలి. ఇట్లాంటి వ్యక్తులకు మరి ఎలక్షన్ టైంలో తగిన గుణపాఠం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారన్నటువంటి నమ్మకం విశ్వాసం మాకున్నది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అయిన గవర్నమెంట్, రానున్న ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి కేసీఆర్ సంచలనాన్ని కామెంట్ చేశారు. వీటిని ఎలా చూడొచ్చా సార్? చెప్పిండ్రు కదా మన బుద్ధి, ఎవరెవరికి చెప్పిండ్రు బుద్ధి? అప్పుడు కూడా ఇట్లనే అట్టర్ ఫ్లాప్ అన్నారు. మళ్ళీ ఎవరు ఫ్లాప్ అయినరు, ఎవరు హిట్ అయినరు? హిట్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి చౌకబారీ ప్రకటనలు చేయలే. ప్రజల దగ్గర పోయింది, ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, దానికి అనుగుణంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని విధానాలను ప్రవేశపెట్టి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఏందో కంటి కనబడేటట్టు కనబడుతూ ఉంది, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రకటనలు ఏవైతే చౌకబారీ అన్నారో అది వాళ్ళకు వర్తిస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి వర్తించదు. మీ పార్టీ అభ్యర్థి మీద బీజేపీ పార్టీ అభ్యర్థి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అసత్య ప్రసారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని మాధ్యమాల్లో ఏవైతే ఉన్నాయో ఆయన ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారని చెప్తున్నారు. సో నిజంగా వీటన్నిటికీ విత్ ప్రూఫ్తోనే చెప్తున్నారు ఆయన? అది ఆయనకు తెలియాలి. మాకైతే మా మనిషి గురించి పూర్తి స్థాయిలో మాకు అవగాహన ఉంది. ఎందుకంటే మేము వారితో ప్రయాణం చేసినాం. వాళ్ళు ఎప్పుడైనా కానీ కూడా, మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలని ప్రస్తావించినాం. వాళ్ళు కూడా ఇమ్మీడియట్ స్పందించి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో తక్షణమే వాళ్ళు అవసరమైతే ఫోన్లు చేయడం, అవసరమైతే కార్లో కూర్చోబెట్టుకొని, అవసరమైతే సంబంధిత శాఖ అధికారుల దగ్గర తీసుకెళ్లడం, అవసరమైతే నాయకుల దగ్గర తీసుకెళ్లడం, తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించేటటువంటి చొరవ చూపించినటువంటి వ్యక్తి వాళ్ళు. మాకు తెలిసినటువంటి విషయం ఇదే. ఇదే విషయం ప్రజలందరూ కూడా తెలుసు. మాకు తెలియని విషయం ఆయనకు తెలిస్తే అంటే ఈ ఆయనకు తెలియాలి, అది వాళ్ళ పార్టీలకు తెలియాలి. మాకైతే అనవసరం అది. మా మనిషి మంచి మనిషి, అన్ని గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మా బలం మా క్యాండిడేట్, మా కాంగ్రెస్ పార్టీ మా బలం. ఫైనల్లీ దేశంలో 400 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. దేశంలో ఫైనల్లీ 400 సీట్లు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో 50,000 మెజార్టీ బీజేపీ అభ్యర్థికి వస్తారని చాలా గట్టిగా చెప్తున్నారు. సో వీళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇక మీకు అన్నీ తెలిసిన విషయం. ఇదంతా మైండ్ గేమ్ ఆట. మొన్న కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మాకు 115 సీట్లు వస్తాయని చెప్పింది. ఆఖరికి ఏమైంది? 39 సీట్లు వచ్చింది. ఈ మైండ్ గేమ్ ఆడే క్రమంలో ఏం చేస్తారంటే హైప్ చేసి పెడితే ప్రజలందరూ కూడా నమ్మి అరే మాకే ఓటేస్తారు కాబట్టి ప్రజలను మైండ్ గేమ్ తోటి ఆట ఆడియొచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క సంకుచిత ఆలోచనలు. కానీ ప్రజలు వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టి ప్రజల ఆలోచన ఓట్ల రూపంలో పెట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా 17 MP సీట్లలో 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం. అందులో మా చేవేళ్ల సీటు 100% పక్కా. అది ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా 12 పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తీరుతుందని కూడా జగదీష్ గౌడ్ చెప్తున్నారు. సో కెమెరా పర్సన్ రంగతో వసంత్, కేటీవీ తెలుగు, హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.